తిరుపతిలోని శిల్పారామానికి మహద్దశ పట్టణం నుండి భవిష్యత్ అవసరాలు సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఏడాదిలోపే పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది వర్గంలో హైదరాబాద్ రహాలో శిల్పారామాన్ని అందుబాటులో తీసుకురావాలని రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు పనులను పూర్తి చేసి రెండు వేల నాలుగులో ప్రారంభించారు అప్పటి నుంచి నేటి వరకు చేనేత వస్త్ర ప్రదర్శనలు ముఖ్యమైన ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహణ వారాంతంలో కళా ప్రదర్శనలు మానసికోల్లాసం కోసం ప్రజలు కూడా శిల్పారామాన్ని సందర్శించడం జరుగుతోంది స్థానికులతో పాటు శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు కూడా శిల్పారామాన్ని సందర్శించడం ఆనవాయితీగా మారింది దాదాపు పదిహేను సంవత్సరాలు పూర్తి కావడంతో శిల్పారామంలో చిన్న చిన్న మరమ్మతులు భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులతో అధికారులు ఓ ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు హైదరాబాద్ కు చెందిన సంస్థ రూపొందించిన నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ఆ మేరకు శిల్పారామంలో మార్పులు చేర్పులు చేసేందుకు పది కోట్ల రూపాయలను విడుదల చేసింది దీంతో అధికారులు ఆన్లైన్ టెండర్ల ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించారు కేవలం తొమ్మిది నెలల నుంచి ఏడాదిలోపు ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు ఇప్పటికే శిల్పారామంలో ఆర్ట్ గ్యాలరీ వివిధ రకాలైన వస్తువులను విక్రయించేందుకు స్టాల్స్ చిన్న చిన్న పిల్లల కోసం పార్క్ చిన్న ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి అయితే ఇవన్నీ మరమ్మతులకు గురి కావడంతో పాటు ప్రస్తుత అవసరాలను తీర్చలేకపోతున్నాయి వాటిని విస్తరించడంతో పాటు ఆధునిక మ్యూజికల్ ఫౌంటైన్ నిత్య నూతన వసతులతో యాంపీ థియేటర్ సరికొత్త ఫుడ్ చిన్నారులు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్ లాన్స్ విజిటర్స్ విడిది సెమినార్ హాల్ వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఉన్న ప్రవేశ మార్పు చేసి తిరుమల శ్రీవారి నమూనాలను తీర్చిదిద్దనున్నారు మరో పదిహేను సంవత్సరాల పాటు ప్రజలకు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా శిల్పారామం పరిపాలనా అధికారి ఖాదర్ వల్లి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఏదైతే బృహత్తర పరిణాళిక ఉందో దాన్ని ఆమోదించడం జరిగింది ఇందులో భాగంగా పది కోట్ల రూపాయలకు అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది శిల్పారావం రెండు వేల నాలుగు మ నాలుగు సంవత్సరంలో స్టార్ట్ అవడం వల్ల దాదాపుగా పదిహేడు సంవత్సరాలు ఇప్పటికీ గడిచిపోయినాయి దానివల్ల శిల్పారం మొత్తం రెనోవేట్ అవ్వడానికి మరియు రానున్న ఒక పది పదిహేను సంవత్సరాలకు సరిపేటట్టుగా వసతులు ఆధునీకరణ చేయడానికి వీలుగా ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అవి ఈ నెల ఆఖరికి గాను మనం ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలవడం జరుగుతుంది దాని ద్వారా కనీ తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలలు గరిష్టంగా పన్నెండు నెలలు కనిష్టం తొమ్మిది నెలలకు మనం ఈ పనులన్నీ కంప్లీట్ చేసి వీక్షకులందరికీ ప్రేక్షకులకు మరియు విజిటర్స్ అందరికీ శిల్పారావు నూతన ఆధికరణ అందాలు చూపించడానికి సిద్ధపడుతున్నాము ఈ కార్యక్రమాలు మా సిఇ గారు బి జయరాజ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించబడడం జరుగుతుంది క్షేత్ర ఆర్కిటెక్ట్స్ అని చెప్పి హైదరాబాద్లో ఉన్న వా ఒక వాళ్ళు కూడా ప్రముఖ ఆర్కిటెక్చర్ వాళ్ళ ద్వారా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది ఇదే మాస్టర్ ప్లాన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది సో రానున్న కాలంలో దాదాపు తొమ్మిది నెలల నుంచి పన్నెండు సంవత్సరం కాలంలోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేసి మెట్రో నగరాలతో పోటీ పడే విధంగా శిల్పారామాన్ని తీర్చిదిద్దడానికి మరిన్ని సదుపాయాలు ఆధునీకరణ చేయడానికి ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది సరికొత్త అందాలను సమకూర్చుకొని తిరుపతి శిల్పారామం స్థానికులతో పాటు శ్రీవారి దర్శనార్థ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకోవాలని ఆశిద్దాం